హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శంఖపుష్పాలతో టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు ఈ టీ ఎలా పెట్టాలో చూద్దాము. ఇలా ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసుకొని బాగా అవి మరగనీయాలి. వాటర్ మరిగిన తర్వాత అందులో శంఖపుష్పాలను వేయాలి. వీటిని బాగా మరగనీయాలి. బాగా మరిగించిన తర్వాత ఇవి మనకి బ్లూ కలర్లో వస్తాయి. వాటర్ అంతా బ్లూ కలర్లో చేంజ్ అయ్యింది. ఇందులోనే కొంచెం అల్లం వేసుకున్నాము. ఈ వాటర్ని 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. బాగా మరిగాయి వాటర్ అన్ని, ఇలా బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి వడగట్టుకున్నాము. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం తేనె యాడ్ చేసుకోవాలి. బాగా పెట్టుకున్నాము. ఈ శంఖపుష్పాల టీని బ్లూ కలర్లోకి మారేది కనుక బ్లూ టీ అని కూడా అంటారు. ఇది రోజు తాగటం వల్ల అనేక రోగాలని మనకి దారి చేరనీయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఇది శరీరంలో కొవ్వును పేరుకోకుండా తీసేస్తుంది. లివర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధికి మంచి మందుగా కూడా చెప్పుకోవచ్చు. ఇది అదే అనేక రకాల రోగాలను మటుమాయం చేస్తుంది. ఇది పేగులో పేరుకుపోయిన కొవ్వుని తగ్గిస్తుంది. ఈ పువ్వు శంఖాకారంలో ఉండటం వలన మన శరీరంలో ఉన్న శంఖాకారంలో ఉన్న అవయవాలన్నింటినీ ఇది కాపాడుతుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీస్, లివరు వీటన్నిటికీ ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య ఇప్పుడున్న సమస్యల్లో ఒకటి. ఈ నిద్రలేమిని లేకుండా చేస్తుంది, బాగా నిద్ర పట్టిస్తుంది, జుట్టు పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది. ఈ పూలను పేస్ట్గా చేసి ముఖానికి రాసుకోవటం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ శంఖపుష్పాన్ని మనం నిత్యం తాగుదామని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.